ఆంజనేయుడి పాత్ర మీరు ఏ ఏ నాటకాల్లో పోషించారు? ఆంజనేయుడు శ్రీ రామాంజనేయుడు. రామాంజనేయుడు ప్రఖ్యాతి, చాలా ప్రఖ్యాతి వాడమాటల, అది ఇప్పటికీ కూడా ఇంకా చాలా ఇదిగా ఉందండి. దాంట్లో అది రామనామ మహిమ గురించి, అది అది కల్పితం అండి, రా ఎక్కడా కూడా లేదు. రాముడికి ఆంజనేయుడికి కల్లో కూడా మనం ఊహించకూడదు. అది అయితే ఏంటంటే కవి కల్పనకి హద్దు లేదు, హద్దు లేదు కదా. అందువల్ల మరి వారు చేశారు, మరి అది ప్రజల్లో చిరస్థాయిగా నిలబడింది. ఆ మొట్టమొదటి ఆరో రంగంలో ఆంజనేయుడు పాత్ర ప్రవేశపెడతాడండి రచయిత. పెట్టినప్పుడు ఆ యయాతి మహారాజు వచ్చి శరణ కోరుతారు. ఆ శరణ కోరే ముందు ఈ ఆంజనేయుడు రామనామ స్మరణం చేసుకుంటారు. ఆ సుగ్రీవుడు వచ్చి, నీకు అసలు అహర్నిశలు నిద్రాహార విరామాలు ఏం లేవు అని ఆయన అంటే, లేవు నాకు, నా స్వామి సంకీర్తనమే నాకు అని చెప్పి అప్పుడు చక్కటి వచనం కూడా రాశారు. ఒకసారి పరమాత్మ ప్రత్యక్ష మొగుచున్నాడు, ఘనకోదండ శోభా విభాసిత సుందర మధుర మోహన భుజముండలుడు, కాలోత్పల నీల నీరద హేళా కళా విలాస అనుకారిత తనుశ్రీ వైభవోపేతుడు, పుంజీభూత సత్య శాంతిమయ నిర్మల మందహాస చంద్రిక ప్రభావ సమాన రాకేందు వదన లావణ్యమూర్తి నా శ్రీరామచంద్రమూర్తి, అహో జీవన్ముక్తి, అహో జీవన్ముక్తి. ఆ విధంగా ఆర్ద్రతతో ఆయన భక్తిభావంతో పారవశ్యంతో ఆ వాచకాన్ని అంతా కూడా జాగ్రత్తగా చెప్పాలి. తర్వాత మరి యాత్రికి అసలు కారణం కూడా తెలియకుండా ఆంజనేయుడు అభయం ఇస్తాడు. తర్వాత ఏమిటి నాయన నీ వృత్తాంతం ఏమిటి, భయంతో ఉన్నావు కాబట్టి నేను అభయం ఇచ్చాను, మరి ఏమిటి నీ అసలు ఏమిటి భయకారణం ఇచ్చే ఆపద అంటే, అప్పుడు పాపం పాపం మెల్లగా చెప్తాడు అసలు విషయం. మెల్లగా చెప్పేటప్పటికి ఆంజనేయుడు అట్లా కొద్దిగా ముత్యాగతుడైనట్టుగా అయిపోతాడు పాపం. ఎందుకంటే రాముడితో సంగ్రామం అది అది అక్కడ మాట ఇచ్చేసాడు. అక్కడ వాళ్ళు రచయిత రాశారండి, ఆయన ఒక పరిస్థితిని ఒక సీస పద్యంలో రాశారు. ఈ పద్యనాటకాల్లో సొంపు ఏమిటంటే రచన, సాహితీ శైలి, శైలికి తోడు సంగీతం. ఆ సంగీతంలో భావ ప్రకటన ఊరికినే, ఇప్పుడు ఇప్పుడు ఊరికినే మామూలుగా సంగీతాన్ని ఒక సంగీతంగా అదే పనిగా రాగాలు తీసి పాడటం కాదండి. జ్ఞానపీఠ కవి సినారే గారు ఒక వర్క్షాప్ పెట్టినప్పుడు వారు చెప్పారు, రాగాన్ని పొదుపుగా అదుపుగా పాడాలి. అయితే మరి పొదుపుగా రవీంద్ర భారతిలో అన్న వాక్యం ఇది నేను జీవితాంతం మర్చిపోలేను. మరి అటువంటి మహనీయుల యొక్క ఇది మాకు ఈ భాగ్యనగరంలో ఉంది కాబట్టి ఈ మాత్రం పద్య నాటకం ఇక్కడ బాగా ప్రజ్వరిల్లుతున్నది. మరి ఆ రాగాన్ని భావ ప్రకటనతో చెప్పాలి, అప్పుడే దానికి సొంపు అవుతుందండి. మరి అప్పుడు మరి ఆంజనేయుడు ఆయన బాధతో ఈ విధంగా, నా స్వామి, నా ఆరాధ్య దైవం, నా రామచంద్రుడు, ప్రతినిశయుటయు నేను ప్రతిఘటించుటయుడా స్వామి, శ్రీరాముడేమి యుద్ధమేమి అక్కట స్వామి రామచంద్ర, నిన్ను స్మరింపకను నీరం బెగ్రోలని వాడని నే, నిన్నెదురాటుటెట్లు సంజీవి తెచ్చి నిన్ను సాకితి సౌమిత్రి, గదభూని నీతోడ కలకమెట్లు భరత శత్రుఘ్నులు ఏ పాపం వెరుగరే పోరాటమెట్లు నిష్కారణము. అంటే తనకు ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరామచంద్రునితో వైరం రావకూడదు వచ్చినప్పుడు ఆ బాధ భావప్రక స్థితి, మానసిక స్థితి జాగ్రత్తగా మనం ఆడియన్స్ కి కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇన్ని పరిణామ మార్పుల్లోంచి పాత్ర నడవాలండి. మీరు అది నడుస్తున్నప్పుడు మీలో జరుగుతున్నటువంటి, అక్కడ ఏంటంటే ఒక యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళలాగా ఉండకూడదు. చెప్పండి అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, స్వామి లోకమంతా నిన్ను కాపాడుతున్నావు నువ్వు, కుశలమా అంటాడు రాంగని. మరి ఏదో మరి కుశల ప్రశ్న, నా కుశలం ఏమిటి స్వామి, అసలు లోకాన్ని కాపాడేవాడు అని సార్ రంగరాగంలో అది పెట్టారు. అట్లాగే ఈ ఈ విధమైనటువంటి ఆంజనేయుడు తప్పనిసరిగా వెళ్ళాడు అక్కడికి. వెళ్ళినప్పుడు మరి ఆ భావ అతని యొక్క స్థితిగతులు మారకూడదు, భక్తి భక్తిగానే ఉండాలి. అసలు అక్కడ
ఆ రంగంలో వారు నిరూపించేది ఏంటంటే భక్తి గొప్పదని. చివరికి ఏమవుతుందంటేనండి, చివరి నాటక అంతమున ఆ రాముడు బాణం వేస్తే ఊరికిన అట్లా మూర్ఛాగతుడవుతాడంటే ఆంజనేయుడు. ఇంకెవరు రక్షించేవాళ్ళు లేరు యయాతి మహారాజా, నా గురువు విశ్వామిత్రుడు చెప్పినట్టు నిన్ను రక్షించేవాళ్ళు ఎవరు లేరు, నిన్ను వధిస్తాననగానే ఉన్నాడు ఆంజనేయుడు, ఇంకా నువ్వు సజీవుడై ఉన్నాడు రామ అని చివరిలో లేస్తాడు. అప్పుడు నారదుడు వచ్చి రామాంజనేయుడు రాగుడు మీ ఇద్దరు ఈ విధంగా యుద్ధం చేస్తాడు. కాబట్టి ఈ విధమైనటువంటి భావ ప్రకటన దాంట్లో ఉండాలండి, లేకపోతే ఆంజనేయుడి పాత్రకి ఒక లక్ష్య సాధన ఉండదు. భక్తిభావం ముఖ్యం, అయినా మళ్ళీ అవసరమైన చోట మళ్ళీ ఇచ్చి మాటకు ఉన్నప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్కి ఇచ్చినప్పుడు చివరికి ఒక స్టేజ్లో ఒక ఒక ఘట్టంలో మీ వనచరులు అందరూ ఇటువంటి వాళ్ళే, నువ్వు కూడా కోతివి కదా, నీ జాతి లక్షణమే అది, మీ కోతి లక్షణమే అది, మీ వనచరులు అతి తెలివి గల మూర్ఖులు, ఒక్కని మాట ఏమి ఆంజనేయ నీ జాతి లక్షణమే అది అని శ్రీరాముడు అంటాడు. స్వామి నా జాతి లక్షణాల గురించి చెప్తున్నావా అని ఆ పద్యం ఉందండి, అదే అక్కడే ఏకసఖ్యంగా అంటాడు. ఏకసఖ్యంగా అన్నా కూడా చాలా జాగ్రత్తగా అనాలి. అవును స్వామి, మా జాతి లక్షణములు మీకు తెలియని మా శ్రీరామచంద్ర, ఈ కోతి మీకు పరాయిదా, సీతమ్మ జాడ మీ చెవి వేజమైతిమా నాటితో రామాయణంబు సున్నా సేతుబంధన మాకు చేతగదంతిమా యుద్ధంబులౌక అబద్ధమగునో మహిరాబణుని ప్రాణమర్మంబు దెల్పమా రావణుడిందాక రాజ్యమేలు నిశిరాత్రివేళ నిశిరాత్రివేళ సంజీవిదేమైతిమా మన సౌమిత్రి స్వర్గాన సభలు దీచు స్వామి ఆలు బిడ్డలే మాకు ప్రాణ ఎలటంచు అప్పుడు కిష్కింధ వీడి రామైతివేని కదన విజయం పుమాట యుగాలు దాటు స్వామి ఇంత చేసియు మిమ్ము రవ్వంత జైన ప్రతిఫలం మెంచకుంట మూర్ఖత్వమయ్యే జాతి లక్షణ మెరుగరే కోతిన గుటని కోతిన గుటని కోతిన గుటని కోతిన గుటని కోతిన గుట పాత చుట్టంబు నేగాదే రామచంద్ర గోపాల పూరయ మమకమం. ప్రతి నాటకానికి ఇబ్బందులు ఉంటాయి, కానీ పౌరాణిక నాటకానికి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి.